సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? వాట్ యు మీన్? హోల్డ్ ఇట్ కొంచెం ఇలా. సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? వాట్ యు మీన్? సిద్ధంగా ఉండడం అంటే మనం దేవుడి పట్ల మాట్లాడదు, ఒక భక్తి విశ్వాసాలతో ఉండి కవర్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ టేక్ యువర్ షర్ట్ బ్యాక్ సైడ్ టెల్ టెల్ వైల్ యూ స్పీక్ అండ్ టేక్ షర్ట్. మనం వెళ్ళిపోయేటప్పుడు మనం ఏమి పట్టుకెళ్ళము, కాబట్టి మనం పట్టుకెళ్ళేది ఏంటి, మనం చేసే కర్మలు మాత్రమే. కాబట్టి చేసేది సత్కర్మలు చేసి భగవత్ సాన్నిధ్యాన్ని పొందడానికి సిద్ధంగా ఉండాలి. దేంతో సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? ఇదంతా కరెక్టే. అవు అవు సిద్ధంగా ఎవరు ఉండడం? నువ్వంటే ఎవరు? ఇదా కనబడేదా? ఆత్మ మనసు మన ఉందా? అది ఎక్కిందా? ఎక్కించుకోవాలి. దాన్ని పట్టిందా అంటారు కదా, అదే గోపాల్ పట్టించుకోవాలి. సరే ఇంకో ఇట్స్ ఓకే బస్ ఓకే బాగా గోపాల చెప్పు. సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? శాస్త్రచర్చ జరగకపోతే శస్త్రచికిత్స జరగదుగా, మన మనస్సుకి చికిత్స జరగాలిగా. ఆ కీర్తన చేసాం అయిపోయింది రైట్, ఇప్పుడు చర్చ. సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? మనం చేసే ఏదే ఏ ప్రతి పనికి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఏది ఎదురైనా సరే మనం అట్లా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది భౌతికం, ఇది ఒప్పుకుంటాం, బట్ అల్టిమేట్గా సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? అల్టిమేట్గా అంటే మీరంటే చెప్పాలి. ఇది బాగుంది, ఓకే. ఇంకేమన్నా చెప్తారా? చెప్పు చెప్తావా? నేను మీరు చెప్పండి. ఆయన అలాగే చెప్తారులే. అదే నాని ఎందుకు నీవు కూడా నువ్వు నేను ప్రశ్న అడిగాను కదా, నీ సలహాగా క్వశ్చన్ అడిగాను కాదు తిప్పడానికి కాదు, నాకు క్వశ్చన్ అడిగాను కదా ఆన్సర్ చెప్పు. అదే సో ఓకే డన్. సిద్ధంగా ఉండడం అంటే శుద్ధంగా ఉండడం, సింపుల్ ఆన్సర్. సిద్ధంగా ఉండడం అంటే శుద్ధంగా ఉండడం. శుద్ధంగా ఉన్నావా లేదా అని ఎలా తెలుస్తుంది? మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మనం సిక్ అయ్యామా లేదా, మానసికంగా మన స్థితి ఏమిటి ఒకసారి ఒకసారి చూసుకోవాలిగా. మధ్యాహ్నం 4 సార్లు తిరిగాం బండి మీద, 3 సార్లు అటు ఇటు. పిల్లోడు ఎవరో నాగార్జున పేరు, చిన్నోడు వాడిని చాలా చూశాను గుర్తురాదు, పాప అసూనే వాళ్ళని ఫ్రెండ్స్ పెట్టేశారు వాడికి. ఎవరి పిల్లోడో తెలియదు, అయ్యో అనిపించింది కదా, చిన్న వయసు కదా, అయ్యో అనిపించింది. వాడికి ఏదో లివర్ పోయిందండి పాపం. సో అంటే మనలో జాలి ఉంది. ఇప్పుడు పిక్చర్ చూశాను సెల్లో, ఇలాంటి పనులు చేయకండి అని పోస్ట్. ఓ పావురాన్ని పట్టుకున్నారు ఎవరో వలేసి, దాన్ని పట్టుకుని ఓ ఏదో ఆటలాడుతున్నారు. కానీ వాస్తవం ఏమిటి అంటే వీళ్ళ సరదా కోసం దాన్ని పట్టుకున్నారు, అది తల్లి పావురు. ఆ గూడిలో పిల్లలు తల్లి వస్తుందని కళ్ళు తెరవని పిల్లలు ఆశగా చూస్తున్నాయి, తల్లి రాలేదు. ఫస్ట్ ఫోటో బంధించబడిన పావురం, రెండో ఫోటోలో కళ్ళు తెరవని కోణ పావురాలు, మూడో ఫోటోలో ఎముకలు గూడైన కోణలు. తిండిలే ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు, అవి పుట్టి కళ్ళు తెరవకుండానే చచ్చిపోయినాయి. ఎవరు పుణ్యం? నీ పుణ్యమే. అందుకని మనం బాగున్నాము, సిద్ధంగా ఉన్నాము, అయితే శుద్ధంగా ఉండడం. శుద్ధంగా ఉండడం అంటే దయ కలిగి ఉండడం. ఈ దయ మన దగ్గర లేదు కాబట్టి అడుక్కోవాలి. దైవం ఎవరి దగ్గర ఉందో, దయాసముద్రుడైన పరమాత్మను అడగాలి. దీన్నే అన్నమయ్య చెప్తాడు, సకల దేవత చక్రవర్తి వెకలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి. ఆ దయకి కళంకం లేదు. అంటే నువ్వు మా పార్టీలో జాయిన్ అయితేనే నీకు బ్లెస్సింగ్, అది లేదు. అకలంకం దీన్ని ఏమంటారంటే కాజ్లెస్ మెర్సీ, కాజ్లెస్ దయ. కారణం ఏం లేదు, నీ మీద దయ చూపించడం.
నువ్వు నన్ను ద్వేషించినా దయ చూపిస్తా, నీ మీద దయ చూపించడమే నా పాలసీ. సకల దేవత చక్రవర్తి వెకలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి ఓ విక చముక నమో విరికి విధి. సో దయ సముద్రంగా కలిగిన వాడు ఎవరంటే హే కృష్ణ కరుణా సింధు, కరుణని సముద్రమంత కలిగినవాడు, సముద్రమంత దయ కలిగినవాడు. దీనబంధు మానాడు దీనులకు బంధువుడు. ఓ కృష్ణ మమ్మల్ని రక్షించు. ఇప్పుడు మోహన్ అలా వచ్చాడు, పాప వెంకన్న బాబుకి ఏదో చేయబడిపోయిందంట, వాడే దిక్కు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అని వాడు ఏదో ఆటో తోలుకునేవాడు, వాడికి ఏమన్నా చెయ్యాలి. అత్యంత గొప్పది తెలుసా, ఇతరులకి ఉపకారం చెయ్యాలి. ఏం చేయగలను వాడి కుటుంబాన్ని ఉద్ధరించడానికి, ఏం చేయగలను వాడికి హెల్ప్ ఎలా చేయగలను. మీకు గుర్తుందా పుష్కరాల్లో ఓ ముసలాడు కళ్ళు కనపడదు, అక్కడే ఒకటి రెండు చేసేది, ఎవరో ఏదో తెచ్చిపెడితే అలా తినేది. సో వాన భయంకరంగా వచ్చేస్తుంది, అప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా తయారై జపం చేసుకుందాం అనుకుంటుంది. వాన తగ్గట్లే, అయ్యో టక్కును గుర్తొచ్చింది, ఎలా గబగబా ఏదో నా దగ్గర స్వెట్టర్లు ఏవో ఉన్నాయి, అది మీద వేసుకుని ఆవిడ లేవలేదు, జబ్బలట్టుకుని అమ్మ 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 అని వేస్తుంది. ఆమెను ఆశ్రమంలో పెట్టలేను, వాళ్ళు పెట్టినవారు ఏదో అక్కడ చూరు కిందకి తీసుకొచ్చి కూర్చోబెట్టి గబగబా ఫోన్లు చేసి ఒక ఆటోలో పార్దు వచ్చి మోహన్కి ఫోన్ చేస్తే ఆటోని పంపి ఆటోలో వాళ్ళు ఇలా పట్టుకుని ఆవిడ అంతా అశుద్ధమయమైనప్పటికీ కూడా పార్దు అలా కూర్చోబెట్టుకుని కింద కూర్చుని ఆవిడని సీట్లో కూర్చోబెట్టి ఆటోలో తీసుకెళ్ళి కారం చేసినట్టుంది ఆవిడ, కానీ చచ్చిపోయింది. కానీ ఆవిడ చివరి సమయంలో సుఖంగా పెట్టాం. ఎవరి తల్లు ఎవరి తల్లు, ఆ సేవ చేసే తల్లి అక్కడ ఉంది కాబట్టి మాకు ఒక ఆశ కనబడింది, మేము చేయగలిగిన చేశాం. అలా మోహన్ మొన్న చెప్పి వస్తున్నాం, అక్కడ మోహన్ ఎక్కడో గోదావరి దగ్గర ఎక్కడో చూశాడట, ఆవిడ ఎవరో మొసలు, ఆవిడ కొడుకుని ఎంతో కష్టపడి పెంచిందంట, వీడు గబగబా అక్కడ చేర్పిస్తానమ్మా తీసుకెళ్తానమ్మా అంటే రెండు రోజుల తర్వాత వస్తాను ఏదో పింఛన్ వస్తుంది ఏదో చెప్పి. సరే టాపిక్ అక్కడి నుంచి డెస్టినేషన్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు, ముందు దయ కలిగి ఉంది నీ దగ్గర. దయ ఉంటే ఏమవుతుందో తెలుసా, ఇప్పుడే చూశాను ఫేస్బుక్లో డాక్టర్ ఎవరో మహారాష్ట్రలో అని కోవిడ్ వచ్చింది అందరికీ చేసి చేసి కరోనా వచ్చేసింది, వచ్చేస్తే హాస్పిటల్లో ఉంది పక్కన ముసలావిడికి వచ్చింది ఐసి, ఆవిడ పోద్దేమో అని డౌట్, ఈయనది తీసి ఆవిడ పెట్టాడు ఐసీ మాస్క్ ఏదో సంథింగ్ మొత్తం మొత్తం నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. మొత్తానికి ఈయన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉద్యురాలకు పెట్టాడు, ఆవిడ రక్షించబడింది, తర్వాత ఈయన కూడా రక్షించబడ్డాడు. పరోపకారార్థం ఇదం శరీరం. సరే ఇతరులకు ఉపకారం చేయడం కూడా పక్కన పెడదాం, అట్లీస్ట్ నీకు నువ్వు ఉపకారం చేసుకోవాలిగా. నువ్వు చెట్టుని నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వు నరికేసుకుంటే హూ విల్ సేవ్ యూ, అందుకని కూర్చున్న కొమ్మని నరుక్కోవాలంటే తెలుసా, అయ్యో ఇన్ని శవాలు వెళ్ళిపోయినాయి ఇంట్లోంచి, పక్కింట్లోంచి కొన్ని శవాలు వెళ్ళిపోయినాయి, మన కళ్ళ ముందు తిరిగి మనతో మాట్లాడిన వాళ్ళు లేచిపోయేది అంటే ఈ శవాలని జాగ్రత్త పడాలిగా, బ్యాగ్ సర్దుకోవాలిగా. బ్యాగ్ సర్దుకోవడం అంటే ఏంటి తెలుసా, మనం కబుర్లు చెప్పడం మానేయాలి. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏ రోజుకి ఆ రోజు మీరు చెక్ చేసుకోండి, ఇవాళ డిడై నేనేమన్నా చేశానా, కొంచెం ఏమన్నా చేశానా ఇవాళ కొంచెం ఓసారి కాలిక్యులేట్ ఏంటి ఓసారి మెయిన్ లెక్కేసుకుంటా మెజర్మెంట్ నా గురించి నేను చెప్పుకుంటా. పొద్దున్న లేచాను భగవంతుడికి కీర్తన చేశా, తర్వాత
కారు ఎక్కక భజన చేశా, ర్యాలీ జగన్మోహన్ కేశవస్వామిని ఆనందంగా దర్శించుకున్నా, వాళ్ళకి ఏదో చెప్పా, వాళ్ళకి ఏదో ఇచ్చా, మళ్ళీ వచ్చా ఎవరో కనపడ్డారు ఏదో ఇచ్చా, మళ్ళీ వచ్చాను జపం చేసుకున్నా, ఇప్పుడు కీర్తన చేశాం, మళ్ళీ మీకు ఏదో చెప్తుంది. ఇవాళ ఏదో చేశాం అంటే చాలా చేయాలి, కొంత చేశాం రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ గాడ్. ఇలా చెక్ చేసుకో, అప్పుడు నువ్వు బాగుంటావు. అలా ఏమన్నా చేసావా? ఇవాళ పొద్దున్న లేచాక 2020 అక్టోబర్ 29 నిద్ర లేచాక ఏమన్నా చేసావా? చెల్లో సొల్లు కాకుండా నువ్వేం చేసావు? లేచాక జపం చేసావు? గుడ్ బాయ్. జపం చేసా, కీర్తన చేసా, జపం మాలు ఎనిమిది మాలలో నువ్వు 16 మాలు వాయి షాపు షాపు వర్క్ గుడికి వెళ్ళావా? ఇంట్లో పూజ చేసావా? మరి ఏం చేయకపోతే ఎలా? షాపులోంచి వచ్చాడు బొట్టు గురించి అడగదు. నీకు నువ్వేం చేసుకున్నావు? ఇప్పుడు యముడు వచ్చాక నేను షాప్కి వెళ్ళానంటే అది సమాధానం కాదు కదా. నువ్వు నేను నీ కుటుంబం గురించి, నీ పెద్దల గురించి నేను అడగట్లే. వాట్ యు డిడ్ ఫర్ యువర్ సెల్ఫ్, నువ్వేం చేసుకున్నావా లేదు? నీకు ఈ రోజుకైతే నేను ఏం చేసుకో? మరి ఇవాళ రాత్రి బకెట్ తినేస్తే ఏంటి పరిస్థితి? నిన్నేం చేసావు? నిన్నేం చేసావు? నీకు నేను ఊళ్ళో వాళ్ళ గురించి చెప్పట్లే. అంటే మనకి అంటే ఇప్పుడు చేసే పనులన్నీ మన కుటుంబం మనకి కావాలి. నేను ఇందాక చెప్పా శరీరం గురించి కాదు. ఇది పడిపోద్దుగా, ఫోటోలు చూస్తున్నాం ఇక్కడ లేచిపోతున్నాయి, ఆత్మ గురించి శవాలు లేచిపోతున్నాయి కదా. నువ్వు కష్టపడ్డావు, సంపాదించావు, ఇల్లు కట్టావు, లేకపోతే నీ పిల్లలకు పెట్టావు, ఏదో నీ భార్యకి పెట్టావు, సో వాట్ అక్కలు ఇటు తెలు. ఫ్యామిలీ నీకేనా? కుక్కకి లేదా, పందికి లేదా, గాడిదకి లేదా? అచీవ్మెంట్ అదేమైంది? నేను షాప్కి వెళ్ళాను, రిపేర్ చేశాను, డబ్బులు సంపాదించాను, ఇంట్లో ఇచ్చాను, అద్దె కట్టాను, లేదా గోడ కట్టాను, మేడ కట్టాను, క్యా బాధ ఏం లే. నీకు నువ్వేం చేసుకున్నావు? ఈ ప్రశ్న ఎప్పుడుదో తెలుసా? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. ఎవరెవరిని అడిగారు తెలుసా? ఒక బోయవాడిని, ఒక దొంగని అడిగారు. ఎవరు? సప్తర్షులు. దారిలో వెళ్తుంటే బోయవాడు సప్తర్షుల్ని కట్టేశాడు. ఎందుకు కట్టేశామంటే నేను దొంగనే ఏమైనా ఉండి ఇచ్చాను. సరే దొంగతనం ఎందుకు చేస్తావు? ఎవరి కోసం అండి? నా భార్య బిడ్డల కోసం. కానీ ఇలా దోపిడీ పనులు చేస్తే పాపం కదా అన్నాడు. పాపం అయితే అందరం తింటున్నాం, అందరం పంచుకుంటాం అన్నాడు. సరే కానీ మీ ఆవిడని అడిగి వచ్చేసరి పంచుకుంటుందో లేదో అంటే ఇల్లు రాక. నేను ఎంతో కష్టపడుతున్నా, దొంగతనం చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఈ పాపంలో నీకు కూడా వాటం తీసుకుంటావు కదా. నాకేం పని? నువ్వు మొగుడవి, నువ్వు ఏమన్నా పడు, తెచ్చిపెట్టు, వండి పెడతావు. ఏదో సామెత ఉంది, తెస్తే వండి పెడతా, సస్తే మొన్న మస్తు. అయిపోయా. మీ అమ్మ నాన్న ఉదయ్ నిన్ను కన్నాం పెంచాం, నువ్వు నువ్వు పోషించి అట్టయినా మాకేం కాదు. పిల్లలు నాన్న నువ్వు కన్నావు పెంచాలి మాకేటి. అతను రత్నాకరుడు. నిజమే, నా పాపాలు తీసుకునేవాడు ఎవడు లేడు, నన్ను ఉద్ధరించుకోవాల్సిందే. ఎట్ట స్వామి, రామ చెప్పలేడు. ఎందుకని ఏం చేశాడు? తిరగేసి మరా 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 మరా. అతను వాల్మీకి అయ్యాడు, రామాయణం రాసిన ఆదికవి అయ్యాడు. బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాడండి సంక్షిప్త రామ, నువ్వేంటి అకాయిట్టు కాదు కదా, కొంచెం ఆలోచించాలి కదా. అందుకని ఒక 10 నిమిషాలు పొద్దున్న, ఒక 10 నిమిషాలు సాయంత్రం ఏం చేయాలి? ధ్యానం.
కలియుగంలో కలే దోష నిదే రాజన్ హస్తై ఏకో మహాగుణం కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరమృజితి. కలియుగంలో అన్ని చెడ్లక్షణాలు, కానీ ఒక్క మంచి లక్షణం ఉంది, ఏంటిది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుని కీర్తించడం, అది గొప్ప లక్షణం. ఒక్క లక్షణం పట్టుకుంది సార్, ఒక్క లక్షణం పట్టుకుంది సార్. అందుకే రోజు కీర్తనం చేయండి, చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఏమన్నా రోలరువా గిరగిర తిరుగుతుంది, సరి కూర్చు సరి కూర్చు. సో ఈ మంత్రం 10 నిమిషాలు చేయబోద్ది, మాల ఉందా లేదా నీ దగ్గర? చెయ్యి 10 నిమిషాలు. నువ్వు వచ్చింది వచ్చి స్వామి నమస్కారం అంటే నాకేంటి ఉపకారం? నువ్వేమంటే నువ్వు ఎదిగితే నాకు ఆనందం. రోజు 10 నిమిషాలు ఇంట్లో భగవద్గీతుందా? 10 నిమిషాలు ఉదయం 10 నిమిషాలు జపం చేయి, వెళ్ళిపో షాప్కి, వెళ్ళిపో వ్యాపారం చేసుకో, రాత్రి ఇప్పుడు వెళ్ళిపో, ఇప్పుడు వెళ్ళిపో, స్నానం చేస్తావు మంగళకుంటా తినే ఆకలిస్తుంది తినే బుక్ పెట్టుకో 10 నిమిషాలు చదువు పడుకో 10 20 చాలు, నువ్వు 420 కాకుండా కాపాడదే రాసిస్తా. ఇది కూడా చేయబుద్ది, నేను షాప్కి వెళ్ళాను కష్టపడ్డాను గాడిదలాగా, మధ్యలో గాడి లేకపోతే నీ గాడిద కష్టం దేనికిగా ప్లీజ్. అందుకని సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? శుద్ధిగా ఉండడం, శుద్ధిగా ఉండడం. సిద్ధంగా ఉండడం అంటే శుద్ధంగా ఉండడం, శుద్ధంగా ఉండడం. సిద్ధంగా ఉండడం అంటే శుద్ధంగా శుద్ధంగా ఉండడం, అంతే ఇంకేం లే. శుద్ధంగా ఉండడం అంటే ఏంటి? మరి దయ కలిగి ఉంది, మంచి మంచి దయ ఎలా వస్తుంది? నువ్వేం చదవకుండా ఏ జపం చేయకుండా ఏం వినకుండా నీకు దయ ఎక్కడి నుంచి ఉంది? నీ మీదే నీకు దయ లేదు, ఇంక నువ్వెవడ మీద దయ చూపిస్తావు? అమ్మో నేను చచ్చిపోతే అక్కడికి వెళ్తాను, వద్దప్ప అట్లా స్థితి పోకూడదు అని భయంతోనో దయతోనో నువ్వు ఆ స్థితికి వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలి? జపం చేయాలి. కొన్ని ఏదైనా చెడ్డ లక్షణాలు అంటే వదులుకోవాలి, మంచి లక్షణాలు అడాప్ట్ చేసుకోవాలి అంతే. అలాగే అలాగే ఇవాళ రాత్రి చచ్చిపోయినా పర్వాలేదు, నాకేం బంధం లేదు, నా కర్తవ్యం నేను చేశాను అంతే. అలా అలా ఉండాలి, అది సిద్ధం ప్రిపేర్ ఉంటే అదే. అమ్మో ఇవాళ నేను చచ్చిపోతే అలాగే అనుకున్నావంటే నువ్వు బంధింపబడ్డ. అందుకని అటువంటి స్థితి మనకు ఏది ఇస్తుంది? భాగవతం వైరాగ్యాన్ని ఇస్తుంది. వైరాగ్యం గొప్పది, వైరాగ్యం వచ్చే తీరా. ఆ వైరాగ్యం రాకపోతే నీకు భక్తి రాదు, భక్తి రాకపోతే ముక్తి లేదు. దానికోసం చెవులు వాడాలి, వినడం చదవాలి, జపం చేస్తే ఈ చదివింది విన్నది అతుక్కోడు, లేకపోతే మళ్ళీ పుడతావుగా. ఎక్కడ పుడతావు తెలియదు, ఎలా పుడతావు తెలియదు, అందుకని పుట్టకూడదు. పుట్టకూడదంటే బాగుంటుంది, పుట్టకూడదంటే వినాలి, పుట్టకూడదంటే జపం చేయాలి, పుట్టకూడదంటే భగవన్నామం చేసి భక్తులను సేవించి పుణ్యక్షేత్రాలు తిరిగి భగవంతుడి కథలు విని జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. అందుకని ఈ రెండు పనులు అన్నీ వద్దు, ఉదయం 10 నిమిషాలు జపం చేయి, ఒక అగరబత్తి పెట్టి కూర్చో, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రాత్రి రాత్రి వచ్చావు తినేసే స్నానం చేసి తినే కూర్చో, ఒక అగరబత్తి పెట్టు అగర భగవద్గీతకి కూర్చో చదివే అయిపోయి. ఇవాళ చచ్చిపోయినా పర్లేదు, ఒక 10 ఏళ్ళ తర్వాత చచ్చిపోయినా పర్లేదు. నువ్వేం చేయకుండా ఓన్లీ నేను సైకిల్ రిపేర్ చేశా, నేను టీవీ రిపేర్ చేశా, నిన్ను ప్రిపేర్ చేసుకోకుండా ఎన్ని రిపేర్ చేస్తే అడుగుతుంది? నిన్ను రిపేర్ చేసుకోవాలి, నిన్ను ప్రిపేర్ చేసుకో అంతే. శ్రీమద్భాగవతంకి, శ్రీమద్భగవద్గీతకి, శ్రీ ప్రభుపాదకి ధనాన్ని తీసుకు చాలు.